నమస్తే, వెల్కమ్ టు మై టీవీ. పుష్ప మూవీలో మొగ్లీస్ గారు నటించిన రాజ్ గారు మనతో ఉన్నారు. ఇక పుష్ప మూవీ గురించి, అలాగే ఆయన పర్సనల్ విషయాల గురించి ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజ్ గారు. హాయ్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ పుష్ప, ఇంత పెద్ద సక్సెస్ అయింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్. యా, చాలా హ్యాపీగా ఉంది. అసలు మీ ప్రాపర్ ఎక్కడ, మీ స్టడీ ఏం చేశారు, పేరెంట్స్ ఏం చేస్తారు? నాది చామలూన్బావి అని నల్గొండ డిస్టిక్లో వచ్చిన పల్లెటూరు. సో అమ్మ నాన్న వాళ్ళు బేసిక్గా మేము చేనేత కుటుంబం బ్యాక్గ్రౌండ్. ఓకే. అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు, అమ్మ నాన్న. సో నేను డిగ్రీ చేయడానికి హైదరాబాద్కి వచ్చిన, డిగ్రీ అండ్ ఎంబీఏ హైదరాబాద్లోనే చేసిన. ఆ తర్వాత ఐటీ జాబ్ చేస్తుండే. ఓకే, ఐటీ జాబ్ ఎక్కడ చేశారు? సో మంచి కంపెనీస్లో చేసిన, ఐబీఎం లాంటి కంపెనీస్లో చేసాను. సో బట్ జాబ్ చేసేటప్పుడే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండే. సో ప్యారలల్గా ట్రై చేస్తుండేవాడిని, రెండు సినిమాల్లో ఆడిషన్స్ అటెండ్ అయ్యేదాన్ని, అట్ ద సేమ్ టైం జాబ్ చేసుకునేవాడిని. బట్ 2019లో ఇంకా కంప్లీట్గా జాబ్ రిజైన్ చేసేసి ఫుల్ ప్లెడ్జ్డ్గా సినిమా మీదనే కాన్సన్ట్రేట్ చేసిన. సో అలా స్టార్ట్ అయింది సినిమా జర్నీ. మీ పేరెంట్స్ ఏమన్నా లేదా అంత మంచి కంపెనీలో జాబ్ చేసి ఇలా మూవీస్లోకి వెళ్తున్నందుకు? సో అంటే జనరల్గా భయం ఎవరికైనా ఉంటుంది. సో అంటే వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పేసి మనం అంటే కాంప్రమైజ్ అయ్యి చేసుకుంటూ వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అంటే ఐ వాంట్ టు డూ సంథింగ్, అది కరెక్ట్ టైం, ఈ టైం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేము. సో ఇంకా అమ్మ వాళ్ళని కూడా కన్విన్స్ చేసేసి తప్పలేదు. ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మూవీస్లో మీకు? మూవీస్లో అంటే 2017లో రోహిత్ అండ్ శశి అని ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఉండేది. సో వాళ్ళు పరిచయం అయినారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళు తీసిన వెబ్ సిరీస్లో వర్క్ చేశాను నేను. స్టోరీ డిస్కషన్ అని, నిరుద్యోగ నటులు, ఇంకా చాలా చేశారు. రీసెంట్గా కూడా ఒక 2 మంత్స్ బ్యాక్ కూడా మధుబాబు అని ఒక ఫిల్మ్ చేశాను, నేనే లీడ్గా చేశాను దాంట్లో. సో వాళ్ళు పరిచయం అయిన తర్వాత కొంచెం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అలా అలా ఆ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా కొత్త పోరాట చేయడం, కొత్త పోరాటతోటి కొంచెం బాగా రీచ్ వచ్చింది. అది ద బెస్ట్ థింగ్ ఏంటంటే అది ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ కావడం. సో అది చాలామందికి రీచ్ అవ్వడం, అది అట్లనే సుకుమార్ సార్ దాకా వెళ్ళడం, సో అలా హెల్ప్ అయింది మాకు. అంటే కొత్త పోరాడు వెబ్ సిరీస్ నుంచే మీకు పుష్పలో ఆఫర్ వచ్చిందంటారా? యా, డెఫినెట్గా. ఓకే, సుకుమార్ సార్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? సార్తో పనిచేయడం అదృష్టం అంతే. వీఆర్ బ్లెస్డ్ టు వర్క్ విత్ హిమ్. అంటే చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. సో అంటే సార్ కూడా మమ్మల్ని కొత్త ఆర్టిస్ట్ లాగా ఎప్పుడు ట్రీట్ చేయలేదు, చాలా మంచిగా ఏదన్నా కానీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేది. అంటే ఎప్పుడన్నా ఈ సీన్ బాగా చేయకపోతే ఏమైనా తిట్టేవారా, లేకపోతే ఫ్రెండ్లీగా చెప్పేవారా? తిట్టడం అంటూ ఏముండదు. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి, మనకున్న లొకేషన్ కన్సెంట్ని బట్టి కొన్నిసార్లు మనము ప్రాపర్గా చేస్తున్నారు. అంటే ఎవరు కొన్నిసార్లు మిస్ అవుతుంటాయి, ఏదో ఫోకస్ మిస్ కావడమో లేకపోతే సంథింగ్ ఏదో అయినప్పుడు. సో చెప్తారు, చెప్పడమే కదప్ప తిట్టడం అంటూ ఏముండదు. అల్లు అర్జున్ సార్ తోటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన ఐకాన్ స్టార్ కదా, అంత పెద్ద స్టార్ తోటి చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ బండి సార్ తోటి చేయడం అంటే నిజంగా మాకు అదృష్టమే. సార్ దగ్గర నుంచి చాలా నేర్చుకునే అంటే ఛాన్స్ దొరికింది మనకి. అంత పెద్ద స్టార్ అని ఏం లేదు, సార్ ఎప్పుడు చాలా ఫ్రీగా ఉంటాడు సెట్స్లో. అంటే ఆర్టిస్టులకి మంచి ఫ్రీడమ్ ఇస్తాడు. అంటే ఆయన చూస్తే మనం బయట నుంచి అట్లా అనుకుంటాం, కానీ ఒక్కసారి మనం సార్తోటి వర్క్ చేసేటప్పుడు ఆర్టిస్ట్లకు ఎంత ఫ్రీడమ్ ఇస్తానని అర్థమవుతుంది. చాలా ఫ్రెండ్లీ నేచర్, చాలా ఫ్రెండ్లీ ఉంటాడు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే మనకి ఎట్లా ఏదైనా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం భయపడుతున్నట్టున్నా కానీ మనకి దగ్గరుండి చెప్తాడు ఏం కాదు చేయను. అంటే అల్లు అర్జున్ సార్ చాలా పెద్ద స్టార్ టాలీవుడ్లో. అలాంటి స్టార్ తో చేసేటప్పుడు మీరేమన్నా కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యారా? నర్వస్ అంటూ ఏం లేదు, ఎందుకంటే ఫస్ట్ మాకు ఫస్ట్ డే షూట్ అయినప్పటి నుంచి కూడా సార్ మాకు మంచి కంఫర్ట్ ఇచ్చేది. అంటే మామూలుగా ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు కానీ, ఏదైనా చూస్తున్నప్పుడు కానీ సార్ అబ్జర్వ్ చేస్తాడు, ఏదైనా తేడా ఉంది ఇట్లా అనిపిస్తే ఇట్లా చేయని చెప్తాడు. సో ఆ ఫ్రెండ్లీ నేచరు మాకు అంటే చాలా హెల్ప్ అయింది. పుష్ప మూవీ దాదాపు ఎక్కువగా మారేడుమిల్లి అడవి ప్రాంతంలో జరిగింది కదా, ఆ ప్లేస్లో మీకు ఎలా అనిపించింది? అడవి ప్రాంతం కదా, ఫస్ట్ టైం చూసారా, లేకుంటే ఇంతకుముందు ఎప్పుడైనా మీకు అడవి గురించి తెలుసు? అడవుల్లో ఎప్పుడు మనం తిరగలేదు అంత డీప్ ఫారెస్ట్లలో, కాకపోతే ఎప్పుడైనా ఇట్లా అడ్వెంచర్స్కి ఏదో అట్లా వెళ్తుండేది, కానీ ఇట్స్ ఎ కంప్లీట్ డెన్స్ ఫారెస్ట్, ఫస్ట్ టైమే వెళ్ళటము. కాకపోతే దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మైత్రి మూవీస్.
అంటే వాళ్ళు అరేంజ్ చేసిన అరేంజ్మెంట్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవ్రీథింగ్, అంటే వాళ్ళ ముగ్గురు ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి వాళ్ళు తీసుకున్న కేర్, దట్ కంప్లీట్ క్రెడిట్ ప్రొడ్యూసర్స్కే. అలాగే పుష్ప మూవీలో మీ బావగా సునీల్ గారు, అక్కగా అనసూయ గారు చేశారు, వాళ్ళతోనే మీకు సీన్స్ ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళతో మీ రాపోర్ట్ ఎలా ఉండేది? సునీల్ గారు చాలా బాగా చూసుకునేది, అంటే ఆన్ స్క్రీన్ బావమరిది క్యారెక్టర్ అయినా సెట్లో తమ్ముడు తమ్ముడు అంటూ చాలా బాగా ఎంకరేజ్ చేసేది, అంటే బాగా డిస్కస్ చేసేది సీన్స్ ఏమంటే తమ్ముడు ఇట్లా చేద్దాం మనము బాగుంటుంది ఇట్లా అని. సో అనసూయ గారు కూడా అంతే, చాలా ఫ్రెండ్లీ నేచర్, చాలా క్లోజ్గా ఉండేది. అంటే ఈ మూవీలో వాళ్ళ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ నెగిటివ్ రోల్స్, సునీల్ గారు మొదటిసారి నెగిటివ్ రోల్ చేశారు, అలాగే అనసూయ గారు కూడా ఫస్ట్ టైం అనుకుంటా నెగిటివ్ రోల్ చేయడం ఈ మూవీలో. సో వాళ్ళ పాత్రలని వాళ్ళ క్యారెక్టర్లని చూసినప్పుడు మీకేమనిపించింది? అంటే సునీల్ గారిని అట్లా చూడటం మనం ఒక స్క్రీన్ మీద మనం వేరేలాగా చూసినాం, ఎంత ఫన్ క్రియేట్ చేస్తాడో, బట్ ఎంత ఫన్ అక్కడ క్రియేట్ చేసిండో పుష్పలో ఆన్ స్క్రీన్ మీద అంత వైలెంట్గా కూడా కనిపించిండు. సో దట్ ఈస్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంత పెద్ద స్టార్ అయ్యిండు కూడా చాలా బాగా చేసిండు. దట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్, అంటే మనలాంటి మాలాంటి కొత్త వాళ్ళకి. ఈ మూవీలో అల్లు అర్జున్ గారు మిమ్మల్ని చంపేశాక మీ అక్క అయిన దాక్షాయణి నెక్స్ట్ పుష్ప 2లో అల్లు అర్జున్ మీద ఏమైనా రివెంజ్ తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది, అదేగా చెప్పింది, డెఫినెట్గా ఉంటుంది, అంటే ఆ రివెంజ్ పార్ట్ అనేది డెఫినెట్గా ఉండొచ్చు. ఈ మూవీలో బ్లేడ్ సీక్వెన్స్ మీ నుంచి డైరెక్టర్ పెట్టారా, లేకపోతే డైరెక్టర్ రాసిన క్యారెక్టర్కి మిమ్మల్ని పెట్టుకున్నారా? డైరెక్టర్ రాసిన క్యారెక్టర్, సార్ రాసిన క్యారెక్టర్ రాసిన తర్వాత క్యారెక్టర్కి మనం సెట్ అవుతామని పెట్టుకున్నాడు. బ్లేడ్ సీక్వెన్స్ కూడా అంటే క్యారెక్టర్ తోటి చేపించగలుగుతామా అని చూసిండు, మనం చేస్తామని చెప్పిన తర్వాత సార్ హ్యాపీ. అసలు మీరు ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు బ్లేడ్ కోసం? అవును, ప్రాక్టీస్ ఏం లేదండి, జనరల్గా సార్ వచ్చి అడిగినాడు, ఒక 2-3 డేస్ కొంచెం ఇబ్బంది అనిపించింది, బట్ సెట్లో ప్రాక్టీస్ చేస్తుండేది. సో సెట్లో ఉన్న రోజులు ఇంకా అదే నోట్లో ఉంటూనే ఉండేది. ఇప్పుడు అల్లు అర్జున్ గారితో నటించారు, అలాగే సునీల్ గారితో ఈ మూవీలో చాలా చాలా మంచి స్టార్స్ ఉన్నారు. అల్లు అర్జున్ గారి నుంచి మీరు ఎలాంటి క్వాలిటీని తెలుసుకున్నారంటే ఆయనలో ఈ క్వాలిటీ మీకు బాగా నచ్చిందంటే? ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వర్క్ వచ్చేసరికల్లా చాలా పర్ఫెక్షనిస్ట్, అంటే నో కాంప్రమైజ్, అంటే లుక్ విషయంలో కానీ సీన్స్ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కడుతారు. సో అది మేము అవన్నీ దగ్గరుండి నేర్చుకున్నాం నిజం చెప్పాలంటే. అంటే మనం చాలా మూవీస్లో చూసాం అల్లు అర్జున్ గారు చాలా మంచి డాన్సర్, అలాగే మంచి మూవీస్, ఇప్పటి వరకు ఫ్లాప్స్ అంటే ఏం లేవు, అన్నీ హిట్ మూవీసే. ఇది కూడా చాలా పెద్ద హిట్ మూవీ, అలాగే పాన్ ఇండియా మూవీ కూడా. దీనిపైన మీరేమంటారు? సో బన్నీ సార్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కాదు, బన్నీ సార్ పాత వేరే సినిమాలు కూడా నార్త్లో బాగా రీచ్ అయినాయి డబ్బింగ్ చేసినప్పుడు కూడా. సో ఎప్పటి నుంచో సార్కి ఫాలోయింగ్ ఉంది, పుష్పతోటి అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అని నేను అనుకుంటున్నా. బన్నీ గారి నుంచి మీరు ఏదైనా మంచి క్వాలిటీ, అంటే నేను కూడా బన్నీ సార్ లాగా ఇలా ఉంటే బాగుండు అనిపించిన క్వాలిటీ ఏంటి? సి హార్డ్ వర్క్ అంతే సార్, అంటే స్లాంగ్ కానీ చూసుకోండి, క్యారెక్టర్ కానీ ఆ మ్యానరిజమ్స్ కానీ ఎవ్రీథింగ్, సో అంతా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అంటే ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఇంత పెద్ద స్టారు, ఎంత పెద్ద స్టార్ అయినా కానీ ఆ రేంజ్లో ఉండి కూడా అంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు. సో అంటే మనం కూడా ఎప్పటికైనా మైండ్లో పెట్టుకుని ఎంత పెద్ద స్టార్ అవుతామా లేదనేది పక్క పెడితే, సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. చాలామంది ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలా ఆడిషన్స్కి వెళ్ళామని చెప్తుంటారు, మీరు ఎలాంటి ఆడిషన్స్కి వెళ్ళారు, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? కౌంట్ చేసుకోలేదు కానీ నాకు తెలిసి కొద్దిగా అటు ఇటుగా ఒక 150-200 దాకా ఆడిషన్స్ అటెండ్ అయ్యి ఉంటాను. కాల్స్ ఏమైనా వచ్చేవా? జనరల్గా అంటే వాళ్ళ రిక్వైర్మెంట్కి మనం సూట్ అయితే డెఫినెట్గా కాల్ చేసేవాళ్ళేమో, బట్ ఎప్పుడు కాల్ బ్యాక్ అయితే రాలేదు. ఒకటి రెండు వచ్చినాయి, బట్ జస్ట్ యూనో బ్యాక్గ్రౌండ్లో నిలబడడానికి, బట్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా అట్లా చేయడము. అంటే ఏ మూవీస్లో వచ్చాయి? మూవీస్ అంటే అవి మనకేం తెలియదు యాక్చువల్లీ, అంటే వాళ్ళు అప్పుడు అన్టైటిల్డ్ ఉంటే అవి ప్రొడక్షన్ హౌస్ పేర్లు కూడా మనకు అంత పెద్దగా ఏం తెలియకపోయేది. సో జస్ట్ 1 or 2 అట్లా జరిగినాయి అంతే. అసలు మీరు ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి గల కారణాలు ఏంటి? మీ ఫేవరెట్ హీరో, ఈ హీరోని చూసి నేను కూడా నటుణ్ణి కావాలి అని అనుకున్న హీరో ఎవరు? ఇండస్ట్రీకి రావాలని అనిపించడానికి కారణం ఏంటంటే జస్ట్ నాలో నా యాక్టరు ఏమంటారు, అంటే నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో
యాక్టింగ్ మీద ఉన్న నాకు సినిమా మీద ఉన్న పిచ్చి అనుకోండి. సో నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన ఆర్టిస్టులు అంటే సీరియస్గా నేను ఏదో బన్నీసార్ సినిమా చేసినా కాబట్టి చెప్పట్లేదు, నాకు బన్నీసార్ అంటే చాలా ఇష్టం, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్. అండ్ అవి కాకుండా తెలుగులో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, బట్ నాకు బాలీవుడ్ నుంచి నవాజుద్దీన్ సిద్దికీ అండ్ మనోజ్ వాజ్పేయి గారు అంటే చాలా ఇష్టం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ కూడా ఉన్నారు, బట్ ఏంటంటే వాళ్ళ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ నాకు అంటే లవ్ టు వాచ్ దెమ్. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత అనిపించింది అంటే వాళ్ళందరినీ చూశాను కాదు, దే ఆర్ ఇన్స్పిరేషన్ అంతే మనకి. అంటే ఇప్పుడు పుష్ప పాన్ ఇండియా సినిమా కదా, వేరే లాంగ్వేజెస్ నుంచి మీకు ఆఫర్ వస్తే చేస్తారా? డెఫినెట్గా చేస్తాను. హోప్ఫుల్లీ దెర్ ఆర్ టూ ప్రాజెక్ట్స్ ఇన్ డిస్కషన్ ఫ్రమ్ బాలీవుడ్, లెట్ సీ. ఏమైనా రివీల్ చేస్తారా? లేదు, అంటే నాకు పెద్ద తెలియదు, బట్ కాస్టింగ్ ఏజెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ద్వారా వచ్చినాయి. మేబీ నెక్స్ట్ 10 డేస్లో ఒకసారి విజిట్ చేస్తా బాంబేకి, సో ఆ తర్వాత ఏమైనా తెలిస్తే డెఫినెట్గా పోస్ట్ చేస్తా. పుష్ప మూవీ రిలీజ్ అయింది, ఇంత పెద్ద సక్సెస్ అయింది, మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, మీ ఊరి వాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఫ్రెండ్స్ సెలబ్రిటీస్, నో డౌట్. అందులో అంటే ఇట్లా ఉంటుంది అంటే ఇంతకుముందు మన ఇంటికి వచ్చి మనని అంటే జనరల్గా నీ కొడుకు ఎప్పుడు వస్తుండమ్మా అని ఎవరు అడగకపోయారు, అడగరు కదా జనరల్గా, వచ్చినప్పుడు చూస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు వస్తున్నాడు వాడు చూద్దాం అన్న ఫీలింగ్తో అడుగుతారు. అంటే చిన్నప్పటి మీ ఫ్రెండ్స్ కానీ ఇంటర్ ఫ్రెండ్స్ కానీ బీటెక్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మావాడు పెద్ద మూవీలో యాక్ట్ చేశారు ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు అని? సో ఈ ఫ్రెండ్స్ దగ్గర అట్లా ఏమి ఉండదు, బట్ ఏంటంటే వాళ్ళు బయట చెప్పుకోవచ్చు వాళ్ళ చేసింది మా ఫ్రెండేరా అని, బట్ మేము నార్మల్గా కలిసినప్పుడు మాత్రం యాజ్ యూజువల్గా బయట ఇంతకుముందు ఎట్లుండేదో ఇప్పుడు అట్లనే ఉంటాం. అంటే ఈ మూవీలో సునీల్ గారిని చూడంగానే ఇన్ డేస్ నవ్వించిన వ్యక్తి సడన్గా ఒకసారి చూడంగానే క్రూరమైన ఫేస్ కనిపించే విధంగా ఉంది ఈ మూవీలో. అనసూయ గారు కూడా సేమ్ అలానే ఉన్నారు. సో ఆ ఇద్దరి క్యారెక్టర్లను చూసినప్పుడు మీరేమన్నా భయపడ్డారా, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు? సో అట్లానే లేదు, ఎవరేం భయపడలేదు. బట్ ఏంటంటే ఆ యాక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్న చూడండి, అంత ఒక కామెడీ స్టార్గా వచ్చి అంటే అఫ్కోర్స్ తర్వాత సినిమాలు కూడా హీరోగా చాలా చేసిండు, బట్ ఇంత వైలెంట్ విలన్గా ఎప్పుడు చేయలేదు. బట్ ట్రాన్స్ఫర్మేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో హీరోయిన్గా రష్మిక మందన చేశారు, తనతోటి రష్మికతోటి నాకు అసలు ఒక సీన్ లేదు. అంటే షూటింగ్ టైంలో జనరల్గా కలుసుకుంటారు కదా, ఒకే సెట్లో ఉంటారు కదా, అలాంటప్పుడు అసలు ఛాన్సే దొరకలేదు. కంప్లీట్గా రష్మిక గారి ఎపిసోడ్స్ అన్ని డిఫరెంట్, నాదంతా డిఫరెంట్, అసలు ఎక్కడ కూడా మాకు సీన్స్ కలవలే. ఈ మూవీలో అల్లు అర్జున్ ఫ్రెండ్గా నటించిన కేశవ జగదీష్ గారికి మీకు రిలేషన్ ఏంటి, మీరు ఫ్రెండ్సా? యా, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ లాస్ట్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి, ఎందుకంటే మేమిద్దరం కలిసి చేసినాము స్టోరీ డిస్కషన్లో కానీ నిరుద్యోగ నటుల్లో కానీ, చెప్పాను కదా రోహిత్ శశి వాళ్ళది. సో అక్కడి నుంచి పరిచయం. అంటే ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడే పరిచయమా, అంతకుముందు ప్రీవియస్గా కూడా పరిచయం? లేదు లేదు, శశి క్యాంప్ శశి రోహిత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే పరిచయం. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? నెక్స్ట్ రిలీజ్కి అయితే ఒక 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, ఒక వెబ్ సిరీస్ ఉంది రిలీజ్కి. పేర్లు ఏమన్నా రివీల్ చేస్తారా? ఒకటి 18 పేజెస్ అందరికి తెలిసిందే, నిఖిల్ అండ్ అనుపమ గారు ఇద్దరు చేసిన దాంట్లో లీడ్స్. ఇంకోటి ప్రేమ్ కథ అని ఒక సినిమా చేశాను, తెలుగు తమిళ్ ఫిల్ము, దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్గా చేశాను. హోప్ఫుల్లీ బై జూలై అది కూడా బయటకు వస్తుంది. ఇంకా చక్రవ్యూహం అని ఒక సినిమా చేశాను, ఇంకోటి అన్టైటిల్డ్ ఒకటి చాయ్ బిస్కెట్ వాళ్ళది ఒక సినిమా చేశాను, కంప్లీట్ అయింది. ఇప్పుడు నిఖిల్ గారితో చేశారని అన్నారు కదా, ఆయనతోటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నిఖిల్ సిద్ధార్థ్, నిఖిల్ చాలా ఫ్రెండ్లీ, అంటే చాలా జోయల్గా ఉంటాడు సెట్లో, అంతే అంటే మాకు మాకున్న సీన్స్లో నేను చూసిన కదా చాలా ఫ్రెండ్లీ టైప్, అంటే పెద్ద ఏముండదు నార్మల్గా. అంటే ఈ మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టరా లేకపోతే ఎలాంటి క్యారెక్టర్? అంటే అనుపమ గారితో ఏమైనా సీన్స్ ఉన్నాయా మూవీలో? తనతో ఎలా ఉంది వర్క్ ఎక్స్పీరియన్స్? షీఈస్ వెరీ కూల్, చాలా ఫ్రెండ్లీ. నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు, అంటే హీరోగానా విలన్గానా లేకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానా? సి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో విలన్ అని కదండి,
ఒక మంచి యాక్టర్గా ఎస్టాబ్లిష్ కావాలనుకుంటున్నాను. సో అవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఏం లేదు, విలన్ అయినా ఏం లేదు, హీరో అంటే మనని నమ్మి మన ద్వారా ఒక కథని జనాలకి చెప్పొచ్చు అని ఎవరన్నా నమ్మితే ఆ కథ విన్న తర్వాత ఓకే నేను ఇది చేస్తే జనాలు నన్ను యాక్సెప్ట్ చేస్తారని నాకు అనిపిస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంటే హీరో నేమ్ లేదు, లీడ్ యాక్టర్గా ఆ సినిమాకి ఆ కథకి. అంటే ఫ్యూచర్లో మీరు ఓన్లీ యాక్టర్గానే కొనసాగాలనుకుంటున్నారా, లేకుంటే డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయండి? ఐ జస్ట్ వాంట్ టు బి ఎన్ యాక్టర్, అ గుడ్ యాక్టర్ లాగా ఉండాలనుకుంటున్నా, లెట్స్ సీ. అంటే పుష్ప ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది, ఒకవేళ సక్సెస్ రాకపోతే? ఇంకా స్ట్రగుల్ చేసేవాళ్ళం నో డౌట్. అందులో ఇంకేదైనా పని చేసుకుంటూ ఫ్యామిలీని రన్ చేస్తూ మన అంటే మన ఖర్చులు మన అవసరాలను తీర్చుకుని చేసుకుంటూ ఇంకా స్ట్రగుల్ చేసేవాడిని డెఫినెట్గా. అంటే ఒకసారి వచ్చిన తర్వాత ఏదో ఇంకా నాలుగు రోజులు వచ్చేసినా అయిపోయింది, మనం ఇక్కడ టికాయించలేము, ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి అనే అట్లా అట్లాంటి ఆలోచనతో రాలే నేను. సో డెఫినెట్గా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యే వచ్చిన. అంటే పుష్ప చాలా పెద్ద సక్సెస్ అయింది, ఇప్పుడు అది పాన్ ఇండియా మూవీ, చాలా మంది ఫ్యాన్స్ అయి ఉంటారు. సో ఎవరన్నా ఫ్యాన్స్ కానీ కాల్ చేసి మీ యాక్టింగ్ బాగుంది, మీరు బాగున్నారని ఎవరన్నా చెప్పారా? సో ఎన్ నెంబర్ ఆఫ్ కాల్స్, అసలు లెక్కలేనన్ని కాల్స్ వచ్చినాయి, కాల్స్ మెసేజెస్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, అంటే లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేము. నెక్స్ట్ అప్కమింగ్ యాక్టర్స్కి ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? పెద్ద క్వశ్చన్. మనం ఇచ్చేది ఏం లేదండి, మేము అంత పెద్ద ఆర్టిస్ట్లు ఇంకా కాలేదు. ఒకవేళ అంటే జనరల్గా జస్ట్ ఫోకస్ వాట్ ఎవర్ యు వాంట్, అంటే స్ట్రగుల్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి, జస్ట్ డోంట్ గివ్ అప్, ట్రై హార్డ్, అంతే ఫోకస్డ్ ఉండాలి, హార్డ్. అంటే నిన్ను యాక్టర్గా నువ్వు ఎప్పటికప్పుడు అంటే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండు అండ్ ట్రై చేస్తూ ఉండాలి, అంతే. ఎక్కడో అక్కడ ఖచ్చితంగా అవకాశం వస్తుంది. సో కొన్ని అన్ని క్యారెక్టర్లకు మనం సూట్ కాకపోవచ్చు, ఎక్కడో అక్కడ నీకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటుంది, అది పడ్డ రోజు డెఫినెట్గా నువ్వు స్టార్ అవుతావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంకా మీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ సో మచ్.